అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సృష్టి శేషగిరి. నేను ఆస్ట్రాలజర్ అండ్ పామిస్ట్, హైదరాబాద్ నుంచి నవగ్రహాలు అనే మాసపత్రికకి సంపాదకులుగా ఉన్నాను. జ్యోతిష్యం మీద నేను దాదాపుగా 16 పుస్తకాలు రచించాను, అలాగే 350 వ్యాసాలు వివిధ మాసపత్రికలో రచించానండి, ఇంకా రచిస్తున్నాను కూడా. నేను ఈరోజు మీ ముందుకు సింహరాశి లక్షణాలు, గుణగణాలు చెప్తున్నానండి. సింహరాశి వీరిది బాగా ఉష్ణతత్వ శరీరంగా ఉంటుంది, చాలా కోప స్వభావమైన ఉంటారు. వీరికి అహంకారం, అనువనమున అహంకారం అంటారు కదా, అలా ఉంటుంది. వీరు తాము పట్టిందే కుందేలని వాదించే రకాలు, చాలా మొండితనానికి మారిపోయారు. వీరు ఎవరైనా కానీ నేను చెప్పిందే వినాలి అనే ఒక తత్వం వీరిది. అలాగే ఈగో కూడా వీరిలో మీకు ఎక్కువగానే కనిపిస్తుందండి. అయితే వీరిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే డిసిప్లిన్, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. తన మన భేదాలు ఉండవు, తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలి అనే రకం వీళ్ళు. అలాగే వీరిలో ఇంకోటి ఏంటంటే పట్టుదల అధికంగా ఉంటుంది. ఏదైనా కాదు అంటే దాన్ని ఎందుకు కాదు, దాన్ని అంతా చూసేదాకా వదిలిపెట్టరు. అయితే వీరిలో ప్రతిదానికి ఏ పని కూడా చెప్పిన టైంకి అవ్వాలి, అనుకున్న పనికి అనుకున్న టైంకి అయిపోవాలి అని వీరు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ అలా అనుకున్న పనులు అనుకున్న కాకపోతే వీరు భరించలేరు, చాలా సహించలేరు, చాలా కోపం వచ్చేస్తుంది వీరికి. ఒక పని అనుకున్నది అనుకున్న టైంలో కాకపోతే అందరూ తనలాగే ఉండాలి అంటారు. వీరు ఉదయాన్నే లేచి 5 గంటలకి లేస్తే అందరూ తనలాగే లేవాలి అంటారు. డిసిప్లిన్, క్రమశిక్షణ వీరిలో అధికంగా ఉంటుంది. వీరిలో ఎక్కువగా మంచి రాజకీయ నేతలు ఉంటారు, లీడర్స్ ఉన్నారు. అలాగే వీరిలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కూడా ఉంటారు. వీరు ఎక్కువగా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉంటారు, లేదా పొలిటీషియన్స్గా కూడా వీరు బాగా సక్సెస్ అవుతారు. వీరిలో ఒకటి నాయకత్వ లక్షణాలు బాగా ఉంటాయండి. వీరు తొందరగా ఇతరులతోటి వీరు తొందరగా కలిసిపోతుంటారు. అయితే ప్రతి వారిని వీరు వారిలో ఉన్న లోపాలని బయటికి తీస్తూ ఉంటారు, త్వరగా ఆవేశపడిపోతుంటారు, చిన్న విషయానికి కూడా ఆవేశం చెందిపోతుంటారు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. మీ వ్యక్తిగత జాతకానికి నా ఫోన్ నెంబర్ ఇస్తున్నానండి, నన్ను సంప్రదించండి. నమస్తే.